రైట్, రేవంత్ రెడ్డి సర్కార్లో తొలి తెలంగాణ పద్దునైతే ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనిపైన ఇవాళ ప్రత్యేక చర్చని చేపట్టింది బిగ్ టీవీ. ఇవాళ మన చర్చలో పాల్గొనడానికి ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు అనలిస్ట్, ఆయన మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ఆది శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యే జాయిన్ అవుతారు ఆయన. సో ముందుగా కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలు అవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. సో వాళ్ళ అంచనాలకు అనుగుణంగానే ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టామని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ బడ్జెట్ లెక్కలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, మీ విశ్లేషణ ఏమిటి? మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి ప్రభుత్వానికి శుభాభినందనలు అండి. కొంతమేరకు అంటే గతంలో ప్రభుత్వం కూడా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన 9 బడ్జెట్లో ప్రతి సంవత్సరము ఎంతో కొంత బడ్జెట్ పెరిగినట్టుగా చూపిస్తూ పోయేది. అంటే 2014-15 సంవత్సరంలో 1 లక్ష కోట్ల నుంచి అది 2023-24 2 లక్షల 90 కోట్ల 90 వేల కోట్లు ఉన్నట్టుగా మనకు బడ్జెట్లో చూపించడము, అవి తర్వాత రివైజ్ ఎస్టిమేట్లో చాలా ఒక 10-20% కన్నా తగ్గించడము, యాక్చువల్ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి కూడా మరింతగా 20-25% ఖర్చు పెట్టకపోవడం అనేటువంటిది మనం గతంలో చూసాము. సాధారణంగా ఇప్పుడు సాధారణ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి కొంత ప్రభుత్వము 3 లక్షల పైచలకు బడ్జెట్ను పెట్టి కొంత అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున నిధులు ప్రకటించే కొంత సంతృప్తి పరిచి ఒక పాపులిస్టిక్ బడ్జెట్ను పెడుతున్నటువంటి ఆలోచన నేపథ్యంలో దానికి కొంత తగ్గిస్తూ, అంటే కొద్దిగా వాళ్ళు ఎప్పుడైతే మొదటి నుంచే చెప్తున్నారో మేము వాస్తవిక బడ్జెట్ను పెడతామని చెప్పినట్టుగా దాంట్లో 2,75,000 కోట్ల వరకు బడ్జెట్ను చూపించడం అనేటువంటిది కొంత అభినందించే విషయము. కాకపోతే ఇక్కడ కూడా ఏమనిపిస్తుందంటే గత ప్రభుత్వమే చాలా సంక్షేమ పథకాలను ప్రకటించడము, ఆ పథకాలకి నిధులు లేక దశల వారీగా చేస్తామని కూడా కనీసం ఒక 1-2% కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉండటం గమనించాం మనం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్లో మేనిఫెస్టోలలో దానికి రెట్టింపుగా కూడా రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది, దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీలు. సో ఈ 6 గ్యారంటీలకు సింహ భాగం దాంట్లో దాదాపు 53,000 కోట్లు కేటాయించినప్పటికీ కూడా ఆల్రెడీ అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకి మరియు ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ఈ బడ్జెట్ అనేది సరిపోదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా న్యాయం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి దీనికి కూడా ఏమనిపిస్తుంది అంటే వాస్తవికతకు కొంత దూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం నెంబర్లు ప్రకటించడం లేకుంటే అన్ని కులాల వర్గాల ప్రజలని సంతృప్తిపరిచే విధంగా గత ప్రభుత్వం కూడా చేసి నిరాశపరచడం గతంలో చూసాము. అంటే ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా ఆ దిశలో పయనించడానికే ఆసక్తి చూపిస్తున్నట్టు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారెడ్డి గారు సారీ టు ఇంటరప్ట్ యు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, వాస్తవాలకు దగ్గరగానే బడ్జెట్ను రూపొందించాం, మరీ ముఖ్యంగా 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలను విడుదల చేయడమే దానికి గల ఒక నిదర్శనం అంటూ చెప్పారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అది వాస్తవము. దాంట్లో అందుకే అంటాను ప్రభుత్వాన్ని ఒక విషయంలో అభినందించవచ్చు. ఇప్పుడున్న ఎలక్షన్ నేపథ్యంలో గత ప్రభుత్వమే కనుక ఉండుంటే దాదాపు 3,50,000 కోట్లు 4 లక్షల కోట్ల బడ్జెట్ ఏదో ప్రవేశపెట్టి కొంత మాయమైనటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ జరుగుతున్న దాంట్లో ఏంటంటే ఇవి 53,000 కోట్లు కూడా వాళ్ళు అనుకున్న సంక్షేమ పథకాలకి అలకేట్ చేయడం కూడా చాలా అభినందించే విషయమే. కాకుండా మనం ఓవరాల్ గా నేను అంటుంది ఏంటంటే మనం ఓవరాల్ గా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిధులు సరిపోవేమో, నిధులు సరిపోకపోవడానికి ఆస్కారం అనేటువంటిది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మొదలు పెట్టింది కాబట్టి ఇప్పుడే మనం ఏదో చేయడానికి అనడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి ఉంది అని చేయడానికి కనీసం 1 సంవత్సర కాలం అన్న గడిస్తే ఈ నిధులు కూడా ఇవాళ అలకేట్ చేసినటువంటి నిధులు ఎంత మేరకు పూర్తి స్థాయిలో ఖర్చు చేయగలుగుతారు. గత ప్రభుత్వము చాలా స్కీమ్స్ కి చాలా రకాల వాటికి అలకేట్ చేసినాయి కానీ ఖర్చు చేయని పరిస్థితి చూసాము. ఈ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే మేము లేదు ఖర్చు చేసి చూపిస్తామంటున్నారు. కాబట్టి వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకుండా గత అనుభవాల దృష్ట్యా గత ప్రభుత్వం చేసినటువంటి విధానాల్లో ద్వారా కొంత అపమానం కనిపించడానికి ఆస్కారం ఉందన్నమాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, కృష్ణారెడ్డి గారు ఇంకొక విషయం, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఏ బడ్జెట్ కావచ్చు ముఖ్యంగా ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్ద అలోకేషన్స్ అవసరం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు కనుక చూస్తే రైతు భరోసా కోసం ఈసారి అర్హులకే ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నాము
అర్హులందరికీ కూడా అసలైనటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ఇచ్చేలాగా కేటాయింపులు చేస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన చేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎలాంటి మెసేజ్ ఇచ్చిందనుకోవాలి? ఖచ్చితంగా అండి, సి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాటి నుంచి కూడా చాలా మంది బంజారు భూములకు ఇచ్చారు, కాలేజీలకు ఇచ్చారు, రోడ్లకు ఇచ్చారు. రకరకాల న్యూస్ లో ప్రతిరోజు మనం మీడియాలో చూస్తున్నాము, సమాజంలో నుంచి కూడా విభిన్న వర్గాలు వినిపిస్తున్నటువంటి వాదన. సో ఆ దిశగా వెళ్ళడాన్ని అభినందిస్తూనే ఉన్నాము. కాకుంటే ఇక్కడ మళ్ళీ సమస్య ఏం కనపడుతుందంటే, రైతు బంధు ఇప్పటికీ పంట కాలము స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని త్వరగా విడుదల చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష రైతుల నుంచి బలంగా వినిపించటము, అదేవిధంగా ఎప్పుడైతే రుణాల మాఫీ అనేది అయితే ఉందో దాన్ని కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఒక రైతు కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి ఆ రుణాలన్నీ కూడా కార్పొరేషన్ కి అటాచ్ చేసి రైతులకు ఒక్కసారిగానే మాఫీ చేస్తాము, ఆ కార్పొరేషన్ కి దఫల వారీగా మేము పే చేస్తామనేటువంటి ఆలోచనను మిగతా సందర్భంలో ప్రకటించారు. ఆ దిశగా కార్యాచరణ రావాలి. దాని అనుగుణంగానే ఇవాళ బడ్జెట్ లో కూడా కొంత అలొకేషన్లు పెంచినట్టు కనబడుతూ ఉంది. అంటే ఆర్ గ్యారంటీలో ఖచ్చితంగా ఈ రుణాలు మాఫీ గురించి కావచ్చు వాటిలో భాగమై ఉంటుంది. దానికి తర్వాత కూడా వ్యవసాయానికి అదనంగా కూడా ఈ డబ్బుల కేటాయింపు ఏదైతే ఉందో దాన్ని మనం ఆహ్వానించదగిన విషయమే. అది 19,000 కోట్లు ఒకటి చూపించారు. కాకపోతే గత ప్రభుత్వము 26,000 కోట్లు వ్యవసాయ రంగానికి చూపిస్తే ఈ బడ్జెట్ లో మాత్రం 19,000 కోట్లు. కాకుండా నేను అనుకోవడం ఏంటంటే అది గ్యారంటీలో, 6 గ్యారంటీల్లో ఈ 19,000 కోట్లతో పాటు వ్యవసాయ రంగానికి 6 గ్యారంటీలో కూడా కొంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దానికి రైతులకు పంటకు 500 బోనస్ పండిన ధాన్యానికి కూడా ఇస్తా ఉంటున్నారు. కాబట్టి అంటే ఇవన్నీ కూడా ఆలోచనలు చాలా బాగున్నాయి. దాని ఆచరణలో వేగవంతం చేయాలి. కాలయాపన చేయకుండా విధి విధానాలు ప్రకటించేసి అమలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి కానీ వాటి నుంచి కానీ వాళ్ళు అన్నటువంటి వాస్తవిక ఇది బడ్జెట్. ఎందుకంటే ప్రతి బడ్జెట్లో అది కేంద్రమైనా రాష్ట్రమైనా గత ప్రభుత్వాలైనా బడ్జెట్లో అంకెలు చూపిస్తాయి, కానీ వాస్తవానికి ఖర్చుకు వచ్చేసరికి తేడాలు కనపడుతుంటాయి. కాకుండా ఈ ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి మేము వాస్తవికంగానే చేయదలుచుకున్నాము, చేసి చూపిస్తామని చెప్తున్నారు కాబట్టి మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వ్యవసాయ రంగాన్ని మనం ఒక పాజిటివ్ కోణంలో తీసుకున్నటువంటి చర్యలు, కాకుండా కౌలు రైతులని ఎట్లా వీళ్ళు గుర్తుపట్టగలుగుతారు, ఎట్లా ఇస్తారు రైతులు? ఎందుకంటే మీరు అనేది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే కౌలు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ. నెక్స్ట్ ఏంటంటే చాలా వాస్తవమైన అయినటువంటి సమస్య. సో మరొక విషయం సార్, కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా హెల్త్ సెక్టర్, ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి హెల్త్ అనేది చాలా ముఖ్యం కాబట్టి వైద్య రంగానికి 11,500 కోట్లను కేటాయిస్తున్నట్లుగా కూడా స్పెసిఫై చేశారు. మరి దీని ఈ కేటాయింపులను ఎలా అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో? వెళ్ళండి, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఈ కేటాయింపులు కూడా చాలా అభినందిస్తాం, కానీ ఇంకా పెరగాలండి. విద్యా వైద్యానికి రెండు వచ్చేసరికి మనం ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే గత ప్రభుత్వాలు కూడా ఈ మారి కూడా ఖర్చు పెట్టలేదు, అలొకేట్ చేయలేదు కానీ మనం అనుకున్నా ఈ ఉంటున్నటువంటివి ఇంకొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాకుంటే దఫదఫాలుగా మేబీ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కూడా పెంచే అవకాశం ఉందేమో కానీ మనకు, ఎందుకంటే మనకు గతంలో కూడా గత ప్రభుత్వం అన్నది ఉస్మాన్య గాంధీ హాస్పిటల్స్ లో చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. అంటే కొంతమందికి ఏముంటుందంటే అసలు హాస్పిటల్కి ఎవరు పోతారని, కానీ గాంధీ ఉస్మానియాని విజిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందని. ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా వాటిని అన్నింటినీ మోడర్నైజ్ చేసుకోవాలి, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకొని పెరుగుతున్న జనాభాకు హైదరాబాద్ లాంటి మహానగరంలో రోజు రోజుకు జనాభా అనేటువంటిది గణనీయంగా పెరుగుతుంది. పేదవాళ్ళు కూడా ఇక్కడ ఉపాధి కోసం పట్టణీకరణ జరుగుతున్నప్పుడు వస్తారు కాబట్టి మేబీ ఈ యొక్క 11,500 కోట్లలో ఆల్రెడీ మెడికల్ కాలేజీలు కొన్ని స్థాపించారు, మరికొన్నింటినీ కూడా స్థాపిస్తూ అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉస్మానియా మెడికల్ గాంధీ లాంటి మెడికల్ హాస్పిటల్స్ కూడా మరింత కొత్త వాటిని నిర్మించడము లేదా వాటిపైన ప్రయారిటీ రాబోయే రోజుల్లో వస్తే బాగుంటుంది. కానీ విద్య కూడా కొద్దిగా ఆశించిన స్థాయిలో ఇంకా పెరగలేదు. వైద్య విషయంలో కొంతమేరకు మనము ఆలోచించిన విద్య విషయంలో ముఖ్యంగా యూనివర్సిటీలకి అభివృద్ధి కంటే మౌలిక వసతులు. రైట్, కృష్ణారెడ్డి గారు మీరు అనేది చాలా వ్యాలిడ్ పాయింట్, ఆ పాయింట్ దగ్గరకు వస్తున్నాను. ఈ రోజు కేటాయించినటువంటి స్టాటిస్టిక్స్ సంబంధించిన కాపీ నా దగ్గర ఉంది. ఈసారి విద్యారంగానికి తెలంగాణకి సంబంధించిన ఈ పద్దులో 21,389 కోట్ల రూపాయలను అయితే కేటాయిస్తున్నట్లుగా మెన్షన్ చేశారు. మరి ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా, ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఇంకా పెంచాల్సి వస్తుందా, ఇది సరిపోతుందా, దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? మరి ఇదండి, గత బడ్జెట్ లో 19,093 కోట్లు గత ప్రభుత్వము విద్యారంగానికి కేటాయిస్తే ఈ ప్రభుత్వం 21,389 కోట్లు కొంత పెరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అలొకేషన్స్ లో. దానితో పాటు ఒక 500 కోట్లు మౌలిక వసతుల కోసం యూనివర్సిటీలకని. కాకపోతే ఏంటంటే ఇది కూడా 7% టోటల్ మన రాష్ట్ర ఆదాయంలో చూసుకుంటే
7% కన్నా తక్కువగానే ఉంటుంది. ఓకే ఇవాళ మరియు ఢిల్లీ తీసుకున్నా లేకపోతే మిగతా రాష్ట్రాలు అస్సాం లాంటి రాష్ట్రాలు తీసుకున్నా దాదాపుగా 20% ఖర్చు చేస్తాం. మన అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో చెప్పింది విద్యా వ్యవస్థ గాడి తప్పింది, దాదాపుగా 16,000 పాఠశాలలు మూతబడిపోయాయి, యూనివర్సిటీలలో అధ్యాపకులు లేకుండా అవస్థాపన సౌకర్యాలు లేకుండా అవస్థలు పడుతున్నారటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి మరిన్ని కొంత పెంచుంటే బాగుండేది, ఎందుకంటే 500 కోట్లు కూడా మౌలిక వసతులు అనేది ఒక 15 యూనివర్సిటీలు 15 నుంచి 16 యూనివర్సిటీలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో అది కొద్దిగా సహాయంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ యూనివర్సిటీలు ఉండక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ లాంటి డిస్టిక్లలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ ఇవన్నీ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని పెట్టింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాటి యొక్క అభివృద్ధికి కానీ వారి యొక్క అభివృద్ధికి ఎక్కడ కూడా నిధులు ఆశించిన స్థాయిలో లేకపోవడం. బహుశా కృష్ణారెడ్డి గారు, బహుశా మీరు ఇందాక మీరు చెప్పినట్టు మెన్షన్ చేసినటువంటి పాయింట్కి ఎక్స్టెన్షన్గా చెప్పుకోవచ్చు, అంటే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ ఎలాకేషన్ అంటే అవకాశాలు కావచ్చు, లేదా వీలిచ్చినటువంటి 6 ప్రధానమైన గ్యారంటీ స్కీమ్స్తో పాటు మిగతా పథకాలు దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కేటాయింపులు జరిగినట్లుగానే అర్థమవుతుంది. ఎమ్ రైట్? కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే మనకు ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది ఈ ప్రభుత్వానికి, అంటే ఇటు సర్పంచుల బిల్లులు కావచ్చు, కాంట్రాక్టర్స్ వర్క్స్ బిల్స్ కావచ్చు, రకరకాల బిల్లులు దాదాపుగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వముకి చెల్లించాల్సిన చెల్లింపులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇది లిక్కర్ షాపుల వాటిలలో కూడా ఆదాయాన్ని ముందే అంటే రాబోయే సంవత్సరానికి సంబంధించి ఆ డిపాజిట్స్ను కూడా ముందే తీసేసుకుంది. అంటే ఇట్లా రకరకాల పేర్లతో రాబోయే ఆదాయాన్ని కొంత ముందుగానే తీసుకునే ప్రయత్నం చేస్తుంది, కొన్ని చెల్లింపులను కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ అప్పులు అంటే గత ఇవన్నీ ఇమ్మీడియట్గా పే చేయాల్సిన అవసరం ఉంది, రాబోయే రోజుల్లో కూడా వీటిని మరింత పటిష్టంగా పెట్టాలి. కాబట్టి కాబట్టి అందుకని కొంత కొద్దిగా చర్యలు అయితే జరిగాయి, అంటే ఇది వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చే చర్యలు జరిగాయి, కానీ అవి ఇంకా పూర్తి స్థాయిలో అట్లీస్ట్ రాబోయే సంవత్సరాలలో ఇది పూర్తి వాస్తవికత. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలకి చాలా 1,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది, లేదంటే గత ప్రభుత్వం చేసినట్టుగానే మళ్ళీ ఏది లాటరీలు వేసి 10,000 మంది లబ్ధిదారులు ఉంటే ఒక 10 మందికి ఇచ్చినట్టుగా చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా వనరులు లేనప్పుడు అనేక రకాల సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించడానికి పథకాలనే ఒక్కొక్కదానికి తర్వాత అనుమతి చేసుకుంటా పోతే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత మేరకు ఒక ఒక మొదటి మట్టిగా మనం చూడొచ్చు ఏది ఆ దిశగా వెళ్ళడానికి, కానీ ఇంకా వాస్తవానికి దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా డెఫినెట్గా, ఎందుకంటే ఈరోజు అంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినటువంటి తొలి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తూ వస్తున్నారు, ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం, సూచనలు తీసుకుంటాం, మా దగ్గరైనా తప్పులు ఉన్నా కూడా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. మీరు అన్నట్టుగా చూద్దాం ఎంతవరకు అదే దీంతో వెళ్తారనేది. ఇంకొక విషయం సార్, ఇక్కడ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ అంటూ కూడా ఈరోజు చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. 15,000 కానిస్టేబుల్స్కి సంబంధించిన జాబ్స్కి సంబంధించి కూడా ఆయా ప్రస్తావించారు. సో వీటన్నింటిని కూడా అర్థం చేసుకోవాలి, మరి దాన్ని స్వాగతించాల్సింది. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 40 కోట్ల రూపాయలను అలొకేట్ చేసి అక్కడ అవసరమైన సిబ్బందిని సౌకర్యాలను మెరుగుపరచుకోవాలని కూడా 40,000 కోట్లు అక్కడ ఇవ్వడం జరిగింది. దానితో పాటు కూడా గ్రూప్ 1 పోస్టులను కూడా వాళ్ళకి వయోపరిమితి పెంచడము, దానితో పాటుగా కొన్ని అదనపు పోస్టులను కూడా కలపడం జరిగింది. అదేవిధంగా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నటువంటి పాఠశాలలో డిఎస్సికి తగు చర్యలు తీసుకుంటామన్నటువంటి ప్రకటనలు జరిగాయి. కాకపోతే ఇక్కడ నిరుద్యోగులకు మళ్ళా బాధ ఎక్కడ కలుగుతుందంటే గత ప్రభుత్వం లెక్క ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ ప్రకటనలకే పరిమితం అవుతుందో, ప్రకటనలు చూసి ఎగ్జైట్మెంట్ అవ్వడానికి తెలంగాణ సమాజం నేడు లేదు. ఎందుకంటే గతంలో చాలా ప్రకటనలు విని గతంలో అయితే కేటీఆర్ గారు ఒకసారి అన్నారు, మా ప్రకటనల మీద నమ్మకం లేకపోతే మీరు ప్రిపేర్ కాకండి అనేటువంటి బెదిరింపు మాటలకు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కొంత అంటే ఈ టీఎస్పిసి మొన్ననే నిర్మాణం జరిగింది, దాన్ని కొత్తగా చైర్మన్ పెట్టారు, మెంబర్స్ని పెట్టారు, ఆ దిశగా వేగవంతంగా జరుగుతున్నట్టు మనకైతే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక ప్రధానంగా నిరుద్యోగులకి ఒక భరోసాని ఇవ్వడానికి ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఫిబ్రవరి నుంచి మొదలవుతుందన్నారు. ఫిబ్రవరి నుంచి అంటే గతంలో ఎలక్షన్ ముందు ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం అయితే ప్రక్రియ మొదలు కావాల్సింది, కొంత ఆలస్యం అవుతున్నట్టుంది. కానీ ఆ ఆలస్యాన్ని మరింత ఆలస్యం చేయకుండా వేగవంతంగా ఒక కష్టపడి దీని యొక్క ఆచరణలోకి తీసుకొచ్చి డిఎస్సి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో మాది మాటలు కాదు చేతులు కాదు చేతలు చేసే ప్రభుత్వం అనేటువంటి నిరూపించుకొని చిత్తశుద్ధిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.
నిరుద్యోగులు అందరూ కూడా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు. రెండేళ్ళు కృష్ణారెడ్డి గారు, అయిపోయింది. ఎందుకంటే మీరు రెండు దాంట్లో చాలా వాస్తవం ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, వారి యొక్క ఆవేదనని తెలియజెప్పారు ఓట్ల రూపంలో. కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది వ్యాలిడ్ పాయింటే. సో ఈ ప్రకటన ఎలాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది మరి? ఖచ్చితంగా ఊరటనైతే ఇస్తుంది, సందేహం లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కదా చేస్తుందేమో, ఎందుకంటే నిరాశ, నిరుద్యోగులు బాగా కొట్లాడినరు. ఈ ప్రభుత్వాన్ని మార్చాలని పల్లె పల్లెలో నిరుద్యోగులు స్వచ్ఛందంగా వెళ్ళి, అంటే ప్రభుత్వం కేవలం మా పొట్ట కొడుతుందనేటువంటి ఉద్దేశంలో, ఏదో ఒక పార్టీకి ఒక నాయకత్వానికి మద్దతు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలో, వాళ్ళకి న్యాయం చేస్తుందన్నటువంటి ఉద్దేశంలో చాలా ప్రాంతాలు సొంత ఖర్చులతో పెట్టుకొని వెళ్ళినటువంటి మిత్రులు నాకు చాలా మంది తెలుసు. పార్టీలకు అతీతంగా కూడా కేవలం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనేటువంటి కోపంతో వ్యతిరేకంగా పనిచేసి ప్రభుత్వాన్ని దించేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ ప్రభుత్వం నిజంగా మళ్ళా అదే కాలయాపన చేసి చిత్తశుద్ధి చేస్తే నిరుద్యోగుల ఆగ్రహానికి మరింత బలంగా ఎగిసిపడే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఈ ప్రభుత్వం తీసుకోదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది పెద్దలు నిరుద్యోగుల పక్షాన పోరాటినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఈరోజు భాగస్వామ్యులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరటన కలిగించే అంశం కాకుంటే మళ్ళీ అదే కర్తవ్య వీళ్ళు కాలయాపన చేయకుండా త్వరితగతిన ఒక క్యాలెండర్ ప్రకటించేసి ఏ రోజు ఎగ్జామ్ పెడుతున్నారు, ఎప్పుడు జరుగుతున్నాయి అనేటువంటిది, పకడ్బందీగా నిర్వహణలో కూడా ఎటువంటి లోపం లేకుండా అధ్యయనాలు చేస్తున్నాము, అక్కడి నుంచి ఇంకొంచెం టైం పడుతుంది అనేటువంటిది వేచి చూసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నిరుద్యోగుల్లో కనపడతలేదు. కాబట్టి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు, ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందించి పబ్లిక్ సర్వీస్ కూడా అవసరమైన అన్ని రకాల సహాయాన్ని సపోర్టును అందించి, అవసరమైతే యూపీఎస్సీ లాంటి వారి సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరి పకడ్బందీగా నిర్పక్షపాతంగా జరిపే విధంగా చేసినట్లయితే ఇటు ప్రభుత్వానికి అటు నిరుద్యోగులకి కూడా పెద్ద ఊరటలు లభిస్తుంది. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఒకటి గమనిస్తే ఈసారి కేటాయింపుల్లో చాలా, అంటే నా వరకు కాస్త ఆసక్తికరంగా అనిపించినటువంటి ఎలిమెంటు, విద్యారంగానికి 21,389 కోట్లు కేటాయిస్తే సేమ్ అంతకంటే కాస్త కొద్దిగా ఎక్కువగానే ఎస్సీ సంక్షేమ శాఖకు 21,874 కోట్లను కేటాయించడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఒక కమ్యూనిటీ పరంగా కావచ్చు, లేకపోతే గతంలో ప్రచార సమయంలో ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ఈ కేటాయింపులు ఉన్నాయి అని అనుకోవచ్చా? ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగానే కనిపిస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము పేదల పక్షాన పోరాడతాం, పేదల కోసం చేస్తున్నాం అన్నట్టుగానే దాంట్లో ఎస్సీ సామాజిక వర్గం ఆర్థికంగా సామాజికంగా ఎన్నో రకాల ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధికి మరిన్ని కూడా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము ఎక్కడ కూడా భారీగా నిధులు కేటాయించడమని చెప్పినప్పటికీ కూడా ఆచరణలో వాటిని పెద్దగా ఉపయోగించలేదు, వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడలేదు. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఆ కేటాయింపుల్లో జరిగిన అన్యాయానికి న్యాయం చేయడానికి గత ప్రభుత్వము లాస్ట్ ఇయర్ 17,700 క్రోర్స్ అని చెప్పినప్పుడు కూడా దాంట్లో ఒక 20% కూడా ఎక్కడ ఖర్చు చేసినట్టుగా మనకు కనపడలేదు. సో ఇప్పుడైనా ఈ 21,000 కోట్లు నిజానికి ఈ అంకెలను పూర్తి స్థాయిలో గనక అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఎస్సీ సంక్షేమ వర్గానికి ఒక మంచి బొగదలు పెట్టినట్టుగా చూడవచ్చు. అందుకనే ఈ ముఖ్యంగా ఈ నెంబర్లు అంకెలు అనేది ప్రతి ప్రభుత్వం చాలా తెలివిగా అంకెల అలొకేషన్స్ అనేది జరుగుతాయి. యాక్చువల్గా జరిగే అలొకేషన్స్ మీద మాత్రమే మనం సంతృప్తి వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. అంకెల విషయానికి అన్ని రంగాలకి ఎంతో కొంత న్యాయాన్ని చేయడానికి చేసేటువంటి ప్రకారం అయితే జరిగింది. సో ఏదైనప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు తెలంగాణకి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రవేశపెట్టినటువంటి ఈ పద్దులో చాలా కీలకమైనటువంటి అంశాలు అయితే చాలా కేటగిరికల్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీములకి సంబంధించి 53,196 కోట్లను స్పెసిఫిక్గా కేటాయించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఎన్నికల సమయంలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఏదైతే వ్యవసాయదారులకి హామీ ఇచ్చారో దానికి తగ్గట్టుగా 19,746 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. మరీ ముఖ్యంగా విద్యారంగానికి కావచ్చు, వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, చాలా కీలకమైనటువంటి అమౌంట్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎస్సీ సంక్షేమ శాఖకి సంబంధించిన పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి నెంబరే కనిపిస్తుంది. 21,874 కోట్ల రూపాయలను ఈ యొక్క బడ్జెట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఇలాంటి లెక్కలు కూడా గత సర్కారులో కూడా కనిపించాయి. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. సో లెక్కలు మాత్రం, అంకెలు మాత్రం చూపిస్తున్నారు, దీని అమలు లేదంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా ఆర్థిక మంత్రి బట్టి కూడా చెప్తూ వస్తున్నారు, గత ప్రభుత్వాలకి
గత ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్లకి భిన్నంగా ఖచ్చితంగా వాస్తవ కోణంలో తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగానే లెక్కలు వేస్తూ ఉన్నాము. సో దీనికి తగ్గట్టుగానే అలాకేషన్స్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మేము ఏదైతే ఈరోజు చేస్తూ ఉన్నామో చూపిస్తూ ఉన్నామో ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కూడా దీనిపైన ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా లెక్కడ గ్యారెంటీ చేస్తున్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ దగా చేయడం స్టార్ట్ చేస్తుంది. ముఖ్యంగా నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు మిగతా కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా కౌంటర్ స్టార్ట్ చేశారు. దాంతోపాటు 24 గంటల కరెంటు కోసం ఎక్కడ ఇచ్చారో చూపించండి, మేము ఆ సవాలుకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక సవాలు విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా చాలా యాస్పిరేషన్స్తో వచ్చినటువంటి కొత్త సర్కార్కు ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్లో ఇవి కీలకమైనటువంటి అంశాలు. సో చూద్దాం, సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి స్టెప్స్తో ముందుకెళ్లే అవకాశం ఉందో, సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీవి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి.